రోడ్లు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అని నేను అనుకుంటున్నా. అదే చాలా బాగున్నాయి, వెడల్పుగా కూడా ఉన్నాయి. ఓన్లీ డ్రైనేజ్ ఒకటి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిపాలనా విధానానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలకి, తర్వాత గత 4.5 సంవత్సరంలో 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలకి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఒకసారి గమనించాలి మీరు. ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ ఒకే ఒక విషయం తీసుకోదలుచుకున్నాను. పోలవరం, ఈరోజు పోలవరం, ఆ రోజు మనం 70-75% కంప్లీట్ చేశాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక అద్భుతమైన కాంట్రాక్టర్ కి రివర్స్ టెండరింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగంటే కూడా అది ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మరి 5 సంవత్సరాల్లో అంత పురోగతి చెంది 75% అయ్యి మెగా కృష్ణారెడ్డి గారు అనేటువంటి మీ అభిమాన కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు, తప్పు లేదు, మాకు ఇబ్బంది లేదు. అయితే ఆయన పనులు చేయకుండా ఎక్కడున్నారంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళి కూర్చున్నారు. ఉత్తరప్రదేశ్ అంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ మోడీ గారు ఉన్నప్పుడు పోలవరం ఒకటి, రాజధాని ఒకటి, ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో టిట్కో ఇల్లు హౌసెస్, 20 లాక్ హౌసెస్ మన రాష్ట్రానికి వస్తే మంజూరైతే 11 లక్షల ఇళ్లని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మంజూరు చేయించుకొని దాదాపుగా చాలా వరకు కంప్లీట్ చేసింది. అంటే 28 రాష్ట్రాల్లో మనం మొట్టమొదటి పొజిషన్ లో ఉన్నాం. ఆ ఇళ్లను తీసుకొచ్చుకోవడంలో కానీ, మనం మ్యాచింగ్ చేయటం కానీ, ప్రజలని మ్యాచింగ్ చేయించి దాదాపు 3-4 లక్షల రూపాయల మంచి, అంటే 300-400 అడుగులు ఉండేటువంటి పెద్ద పెద్ద ఇళ్లని పేదవారికి ఆ రోజు పంచడం జరిగింది. అంటే కేంద్ర నిధులని పూర్తిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే ఎలా ఉపయోగించుకోగలం అనే దానికి. మరి ఈ 4.5 సంవత్సరంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు, జల్ జీవన్ మిషన్ అని. అది 13-14 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి శాంక్షన్ అయింది. మన స్టేట్ గవర్నమెంట్ కనుక 8 వేల కోట్లు పెట్టుకుంటే 20 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. దాన్ని పూర్తిగా 1,000-2,000 కోట్ల రూపాయలు వాడారు. అవి కూడా ఎక్కడ వాడారంటే కడప జిల్లాలో 100% వాడుకున్నారు. మ్యాచింగ్ చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి నీటి కూడా ఇచ్చారు. మన గుంటూరు రాష్ట్రంలో less than 30%, 300 కోట్లు ఎంతో వాడారు. అంటే మ్యాచింగ్ చేసి ఉండి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాల్లో ఆ డబ్బుతోటి ఎంతో ఉపాధి వచ్చేది. మట్టి దవ్వటం కానీ, పైపులు వేయటం కానీ, ఇవన్నీ అవన్నీ పోయినాయి. కొన్ని పోలవరం ఆయనకి ఇస్తే కాంట్రాక్టు, ఇవన్నీ ఈ 12-20 వేల కోట్ల రూపాయలు మనం ఏదైతే చేయలేకపోయామో ఉత్తరప్రదేశ్ వాళ్ళు నంబర్1గా చేసుకున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి రూపాయిని వాడుకొని 16,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ 16,000 కోట్లు 6 జిల్లాల్లో 6,000 గ్రామాల్లో ఈ మెగా కృష్ణారెడ్డి గారు వెళ్ళి అక్కడ కాంట్రాక్టులు చేస్తా ఉన్నాడు ఈ రోజున. ఇది వాస్తవం. మీరు ఎవరినైనా అడగండి ఎక్కడ ఉన్నారు ఈ మెగా కృష్ణారెడ్డి గారు, రివర్స్ టెండరింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం వదిలి పారిపోయి ఉత్తరప్రదేశ్ లో పనులు చేస్తూ అక్కడ ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఈ రోజున. అంటే ఎందుకు మీరు తెచ్చుకున్న కాంట్రాక్టర్ కూడా పోలవరం పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ మీద నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద మీరు బిల్లులు ఇస్తారని లేదా? మరి ఎందుకు పారిపోయారు ఇక్కడి నుంచి? మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఆ ఒక్క కాంట్రాక్టరే కాదు, ఏ కాంట్రాక్టర్ కూడా ఈ రోజు రోడ్లు వేయడానికి ముందుకు రావటం లేదు. ఎందుకంటే బిల్లులు ఇవ్వడు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే. మీరు ఆరోగ్యశ్రీ అని పేరు చెప్తాడు, మీరు వెళ్ళండి ఆరోగ్యశ్రీ చుట్టుపక్కల ప్రాంతంలో. ఇప్పుడు కేవలం 1-2 హాస్పిటల్స్ లో మాత్రమే తీసుకుంటున్నారు, మిగిలిన ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంత అసమర్థ పాలన, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను వాడుకోలేని అసమర్థం ముఖ్యమంత్రి ఈ 28 స్టేట్స్ ఇండియాలో ఉంటే 27వ ర్యాంకులో ఉన్నటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మళ్ళీ సమీప భవిష్యత్తులో ఇక్కడ రాకుండా మీ అందరూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి నా మీకు నరేంద్ర గారి గురించి తెలుసు. మీరు ఆయన ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలాగా 25 సంవత్సరాల నుంచి వారు కానీ వారి తండ్రి గారు కానీ ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ అయిందంటే అది వారి వల్ల. మరి నేనున్నానంటే
ఒక పేద రైతు కుటుంబం నుంచి కష్టాలు కన్నీళ్లే తోడుగా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలుగు జాతి కీర్తిని ప్రపంచంలో నేను కూడా చాటడంలో ఒక ముఖ్య పాత్ర తీసుకున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. నా మూలాలను మర్చిపోకూడదని, నన్ను చదివించిన వారికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని, మీ జీవితాల్లో వెలుగులు ఉండే విధంగా ఎంతో కొంత నేను సేవ చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంత అద్భుతమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఇది ఉగాది క్రోధనామ సంవత్సరం అంటున్నారు, మీ క్రోధాన్ని అంటే మీ కోపాన్ని ఓట్ల ఉప్పిన రూపంలో చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.